హాయ్ హలో నమస్తే. మొదటిసారిగా డివాడే ఛానల్ చూస్తున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్రధానంగా ఈ వీడియోలో గ్రూప్ 1 కి సంబంధించి కొన్ని అంశాలని అనలైజ్ చేసే ప్రయత్నం చేద్దాం. పర్టికులర్ గా మొదటిది ఎస్టీ రిజర్వేషన్ సంబంధించి, ఎస్టీ రిజర్వేషన్ లో నిజంగా గ్రూప్ 1 పోస్టులో మార్పు జరిగే అవకాశం ఉందా అంటే, ఎప్పుడు కూడా గత నోటిఫికేషన్లను పరిశీలించినప్పుడు నోటిఫికేషన్ వచ్చిన తర్వాత వచ్చిన పద్ధతులు ఏమైనా ఉంటే అవి ముందున్న వాటికి వర్తించుకున్నప్పుడు నోటిఫికేషన్ నాటికి ఏ ప్రొసీజర్ అయితే ఉంటుందో ఆ ప్రొసీజరే ఉండే అవకాశం ఉంటుంది. కొన్ని రేర్ పరిస్థితుల్లో మాత్రమే మారడానికి ఛాన్స్ ఉంది. ఇది నెంబర్ 1. నెంబర్ 2 వచ్చేసి హారిజంటల్ విధానం. హారిజంటల్ విధానం ఎలాగో టీఎస్పీఎస్సీ కూడా సానుకూల దృక్కోణంలోనే ఉంది, అనేక రాష్ట్రాల్లో ఇంప్లిమెంట్ చేస్తారు కాబట్టి. సో దాంట్లో భాగంగా ఈ హారిజంటల్ విధానం ఒక న్యాయబద్ధమైనటువంటి పద్ధతిగా భావిస్తారు కాబట్టి అది కూడా సానుకూలంగా ఉండే అవకాశం ఉంది, ఎక్కడ కూడా ఆగడానికి అవకాశం లేదు. ఇప్పుడు మూడవ కేసు ఏంటంటే బబ్లింగ్ కేసు. వెళ్తూ వెళ్తూ విమాకోయిలి మేడం ధర్మాసనం, ఇక్కడ హైకోర్టు ధర్మాసనం, పర్టికులర్ గా జడ్జిమెంట్ ని పకడ్బందీగా రాసినటువంటి సందర్భం కనిపిస్తుంది. ఎలాగో హైకోర్టులో మాత్రం బబ్లింగ్ కు సంబంధించి రాంగ్ బబ్లింగ్ వాళ్ళకు ఉపశమనం దక్కకపోవచ్చు. ఇక ఆమె మిగతా వేరే వేరే జడ్జిమెంట్స్ తో ఒక కట్టుదిట్టంగా జడ్జిమెంట్స్ రాసింది కాబట్టి వాళ్ళ అదృష్టం ఏమైనా సుప్రీం ఒక మానవుని యొక్క సహజ లక్షణంగా పరిగణించి పొరపాటుని పరిగణలోకి తీసుకుంటూ ఏమైనా ఇస్తుందేమో మరి ఆలోచించాలి. కానీ మ్యాక్స్ అయితే నిజంగా పొరపాటు అనేది మానవుని యొక్క సహజ లక్షణమే నా ఒపీనియన్ లో అయితే. కానీ సుప్రీం మరి ఆ ఓరియంటేషన్ లో ఆలోచిస్తుందా అనేది చూడాలి. సో ఇప్పటికీ ఉన్నటువంటి ప్రధానమైనటువంటి మూడు కేసులు అయితే హారిజంటల్ కేసు, ఎస్టీ కేసు, రాంగ్ బబ్లింగ్ కేసు. కొత్త అడ్మిట్ కార్డు విధానం, అది సివిల్స్ లో ఫైనల్ లో ఇచ్చేటటువంటి విధానం, ఇప్పుడు ఒకవేళ ప్రిలిమ్స్ లో ఇస్తే ఏమైనా వివాదాలు వచ్చే అవకాశం ఉందా, డైరెక్ట్ గా మొబైల్ కు ఓటీఆర్ల రూపంలో వాళ్ళు సెలెక్టెడ్ క్యాండిడేట్స్ కి మెసేజ్లు పంపడం ఇలాంటిది చేద్దామా ఒక అనే ఒక సన్నాహాలు అయితే చేస్తుంది. ప్రధానంగా ఎస్టీ రిజర్వేషన్లు, ఆరిజెంటల్ రిజర్వేషన్ల కేసుకు సంబంధించే కొంత వివాదంగా ఉన్నట్టుగా చెప్పుకోవచ్చు. అయితే నా ఐడియాలజీ ప్రకారం ఎగ్జామినేషన్ ఇక ఫిబ్రవరిలో ఉండదేమో, ఉండకపోవచ్చేమో అనేది నా ఉద్దేశం. డెఫినెట్లీ మే లాస్ట్ వీక్ కానీ జూన్ మొదటి వారం కానీ ఎగ్జామినేషన్ ఉండే అవకాశం ఉంది కాబట్టి మేకోవడానికి వెసులుబాటు అనేది కూడా గ్రూప్ 1 అభ్యర్థులు అందరిలో కూడా ఒక శుభ సూచకంగా స్వాగతించదగ్గ విషయంగానే చెప్పుకోవచ్చు. థ్యాంక్ యూ సో మచ్. మరొక మంచి వీడియోలో మరింత సమాచారంతో కలిసి ప్రయత్నం చేద్దాం. జై హింద్.